అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అనేక పుష్పాలను దేవుడికి సమర్పిస్తాము. రకరకాల పువ్వులతో దేవుని పూజ చేస్తూ ఉంటాము. అయితే ఈ పూలతో దేవుడిని పూజ చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో మనకు సరిగా తెలియదు. ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవునికి విడిపూలతో పూజ చేసే కంటే కట్టిన మాలతో కనుక పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సువాసన నిండిన పూలతో పూజ చేస్తే జీవితము సుఖమయం అవుతుంది. దేవునికి జాజి పూలు అర్పించి ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్టయితే మీలో ఉన్న దుర్గుణాలు తొలగి మంచి గుణాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సన్నజాజి పూలతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి తొందరగా వివాహం అవుతుంది. పారిజాత పువ్వులతో దేవుని పూజిస్తే కాలసర్ప దోషం నివారించబడుతుంది. అలాగే పారిజాత పూలతో శ్రీ విష్ణువును పూజిస్తే సిరి సంపదలు లభిస్తాయి. మల్లెపూలతో దేవుని పూజించినట్లయితే అన్ని రోగాలు నయమై ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. హనుమంతునికి మల్లెపూలంటే చాలా ఇష్టము. అందువలన హనుమంతుని పూజించే సమయంలో మల్లెపూల నూనెను సమర్పించాలి. శంకు పుష్పము దేవతల పుష్పంగా పేరు గడించింది. ఈ పూలను దేవతల పువ్వుగా భావిస్తారు. శంకు పుష్పాలతో దేవతలను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. తామర పువ్వులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. లక్ష్మీదేవి తామర పువ్వులోనే కూర్చుని మనకు కనపడుతుంది. తామర పువ్వులతో లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి. తామర పువ్వులను దేవుడికి సమర్పించినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహము తొందరగా పొందవచ్చు. శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి పూజిస్తే అలా పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవికి 5 శుక్రవారాలు తామర పువ్వును సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇంట్లో ధన ప్రవాహము పెరుగుతుంది. గన్నేరు పూలతో దేవుడిని పూజించినట్లయితే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. దేవుని పూజకు విచ్చుకోని మొగ్గలను వాడినట్లయితే ఉన్న చిన్నపిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది. సరిగా విచ్చుకోని పూలతో పూజ చేస్తే మనం చేసే పనులు నిలిచిపోతాయి. అనుకోని ఆటంకాలు ఏర్పడతాయి. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో శాంతి ప్రశాంతత లభిస్తుంది. ఎర్రబంతి పూలతో వినాయకునికి మాల కట్టి పూజ చేస్తే ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎర్రమందారము గన్నేరు పూలు కూడా గణేశుడికి ఎంతో ఇష్టమైనవి. తెల్లజిల్లేడు పూలతో గణేశునికి శంకరునికి సూర్యదేవునికి పూజ చేస్తే అన్ని రకాల రోగాలు తొలగిపోయి ఆరోగ్యం లభిస్తుంది. గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంట్లో గనక ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో 11 శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. పొద్దుతిరుగుడు పూలతో దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిల్వ చెట్టు ఆకులు పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టము. ఈ పూలతో కానీ ఆకులతో కానీ శివుడిని పూజిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి. సంపెంగ పూలతో శివుడికి పూజ చేస్తే ఎప్పుడూ ఆనందం తాండవిస్తుంది. సంపెంగ పూలను దేవతలు బాగా ఇష్టపడతారు. అమ్మవారి పూజకు మల్లె మందారం కనకాంబరాలను ఉపయోగిస్తే చాలా మంచిది. పసుపు రంగు పూలతో సరస్వతీదేవికి పూజ చేస్తే మంచి విద్యాబుద్ధులను ప్రసాదిస్తుంది. కిందబడిన పూలను వాసన చేసిన పూలను కడిగిన పూలు ఎడమచేతితో కోసిన పూలు వాడిపోయిన పూలను పూజకు వినియోగించకూడదు. ఎడమచేతితో కోసిన పూలు భగవంతుని యొక్క పూజకు పనికిరావు. ఎలాంటి వాసన లేని పూలను కానీ ఘాటైన వాసన కలిగిన పూలను కానీ దేవుడి పూజకు ఉపయోగించకూడదు. ముళ్ళు కలిగిన పూలు రెక్కలు దిగిన పూలను పూజకు వాడకూడదు. మనము పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వులు కిందిముఖంగా ఉండకుండా చూసుకోవాలి. దేవతలకు పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కొత్త పుష్పాలనే వాడాలి. ఒక్కసారి వాడిన పూలను ఇక ఏ దేవతలకు సమర్పించకూడదు. వాడిపోయిన పూలతో దేవుడికి పూజ చేస్తే అశుభము. కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి. విఘ్నేశ్వరిని పూజించేటప్పుడు తులసీదళాలను ఉపయోగించకూడదు. సూర్యదేవుని పూజ చేసేటప్పుడు బిల్వపత్రాలు కానీ బిల్వ పువ్వులను కానీ అసలు ఉపయోగించకూడదు. పొరపాటున సూర్యుడికి బిల్వాకులను సమర్పించినట్లయితే సూర్యుడి యొక్క ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. పవిత్రమైన ప్రదేశంలో చెట్టుకు పూసిన సువాసన కలిగిన తాజా పూలను మాత్రమే భగవంతునికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. భగవంతుని పూజ చేసేటప్పుడు ఈ విధంగా గనక మంచి పువ్వులను సమర్పించి పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.